ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుభవం ఉన్నవారు చెప్తే కాస్త వినాలి అని ఊరికే అనలేదు. తొందరపాటు ఎంత చేటో చెప్పడానికి నిన్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో జరిగిన ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. టీమిండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లీ స్టేడియంలో బయట ఎంత దూకుడుగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో ఆ దూకుడు ఆ తొందరపాటే కోహ్లీ చేత తప్పును చేయించింది. ఇంతకీ కోహ్లీ చేసిన తప్పేంటి? నిన్నటి సెమీఫైనల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన తొందరపాటుతో ఆరంభంలోనే ఉన్న రివ్యూ అవకాశాన్ని చేజార్చాడు. మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోని రివ్యూ వద్దని వారిస్తున్న బౌలర్ భువనేష్ కుమార్ అభిప్రాయంతో ఏకీభవించిన కోహ్లీ డిఆర్ఎస్ ను కోరాడు. కానీ అతనికి బంగపాటే ఎదురైంది. అసలు ఏం జరిగిందంటే, మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హెన్రీ నికోలస్ జట్టుతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ మార్టిన్ గప్తిల్ మొదటి ఓవర్ లో తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. భువనేశ్వర్ వేసిన బంతిని ముందుకు పుష్ చేసేందుకు గప్తిల్ ప్రయత్నించగా బంతి బ్యాట్ కి అందకుండా నేరుగా వెళ్లి ప్యాడ్ కి తాకింది. దీంతో భారత్ ఎల్బిడబ్ల్యూ అవుట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్ ని తిరస్కరించాడు. ఈ అంపైర్ నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన మన కోహ్లీ డిఆర్ఎస్ కోరే ముందు మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయం అడిగాడు. దీంతో ధోని బంతి వికెట్లను తాకేలా కనిపించలేదంటూ సైగల ద్వారా చెప్తూ డిఆర్ఎస్ కోరద్దంటూ వారించాడు. కానీ ధోని వినలేదు. బౌలర్ భువనేశ్వర్ తో మాట్లాడి విరాట్ కోహ్లీ ఆకర్షణంలో డిఆర్ఎస్ ను కోరాడు. రిప్లైలో బంతి లెగ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్నట్టు కనిపించడంతో దీంతో ఫీల్డింగ్ సమయంలో భారత్ కి ఉన్న ఏకైక డిఆర్ఎస్ అవకాశం కోహ్లీ తొందరపాటు వల్ల చేజారిపోయింది. అయితే నాలుగో ఓవర్ వేసిన జస్ప్రీత్ బూమ్రా ఎట్టకేలకి తెలివిగా గప్తిల్ ని బోల్తా కొట్టించి భారత్ కి తొలి వికెట్ ను అందించాడు. హాఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన గప్తిల్ స్లిప్ లో విరాట్ కోహ్లీ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. ఇదండి విరాట్ కోహ్లీ తొందరపాటు వల్ల చేసిన తప్పు. విరాట్ కోహ్లీ తొందరపాటే మనకున్న ఏకైక డిఆర్ఎస్ అవకాశాన్ని నిన్నటి మ్యాచ్ లో చేజారేలా చేసింది. మరి నిన్నటి సెమీఫైనల్ లో విరాట్ కోహ్లీ డిఆర్ఎస్ కోరటం కరెక్టా కాదా, మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయడం మాత్రం మరవకండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.